నయీం మనుషులు తనను కూడా బెదిరించారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని హెచ్చరించినట్లుగా చెప్పారు ఆయన. నయీం కేసు విచారణ నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని, అందువల్ల సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు ఆయన. నయీంతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ల బండారం బట్ట బయలు చేయాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. నయీం మనుషే, నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నయీంకు సంబంధించిన మనుషులు నా దగ్గరకు వచ్చి నువ్వు ఎమ్మెల్సీగా నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు ఉపసంహరించుకో, లేకపోతే చంపుతామని చెప్పిండు. అదే టీఆర్ఎస్ నాయకుడు ఈ నయీంని గత 2 సంవత్సరాలుగా ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించిండు. ఈరోజు అదే టీఆర్ఎస్ నాయకుల మీద ఈ కేసీఆర్ ప్రభుత్వం నయీం డైరీలో అన్ని పేర్లు దొరికినాయి. ఈ నయీంకుతో సంబంధం ఉన్న 99% నాయకులు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు మీరు నయీం దగ్గర దొరికిన ఏ విషయాన్ని దాచిపెట్టకుండా మీరు సిబిఐకి లెటర్ రాయండి. ఇది మాకు ఇక్కడ మాకు నమ్మకం లేదు. సిట్టు మీద మీరు నయీం దర్యాప్తు కేసుని సిబిఐ చేత ఎంక్వైరీ చేసి గత కొన్నేళ్లుగా ఆయన వల్ల లబ్ధి పొందిన నాయకుల్ని అందరినీ ఆఫీసర్ని బట్టపై నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద ప్రజలకు మరి అన్ని విషయాలు తెలపాలనుకుంటే వెంటనే సిబిఐ చేత విచారణ చేయించాలి. నువ్వు లెటర్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒప్పించాలని చెప్తున్నా. ఎందుకంటే 2009 నుంచి నేను ఎంపీ అయినప్పటి నుంచి భువనగిరిలో నన్ను ఎన్నోసార్లు బెదిరించుండ్రు. నయీం మనిషే, నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నయీంకు సంబంధించిన మనుషులు నా దగ్గరకు వచ్చి నువ్వు ఎమ్మెల్సీగా నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు ఉపసంహరించుకో, లేకపోతే చంపుతామని చెప్పిండు. అదే టీఆర్ఎస్ నాయకులు ఈ నయీంని గత 2 సంవత్సరాలుగా ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించిండు. ఈరోజు అదే టీఆర్ఎస్ నాయకుల మీద ఈ కేసీఆర్ ప్రభుత్వం నయీం డైరీలో అన్ని పేర్లు దొరికినాయి. ఈ నయీంకుతో సంబంధం ఉన్న 99% నాయకులు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు మీరు నయీం దగ్గర దొరికిన ఏ విషయాన్ని దాచిపెట్టకుండా మీరు సిబిఐకి లెటర్ రాయండి. ఇది మాకు ఇక్కడ మాకు నమ్మకం లేదు. సిట్ మీద మీరు నయీం దర్యాప్తు కేసుని సిబిఐ చేత ఎంక్వైరీ చేసి గత కొన్నేళ్లుగా ఆయన వల్ల లబ్ధి పొందిన నాయకుల్ని అందరినీ ఆఫీసర్ని బట్టపై నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద ప్రజలకు మరి అన్ని విషయాలు తెలపాలనుకుంటే వెంటనే సిబిఐ చేత విచారణ చేయించాలి. నువ్వు లెటర్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒప్పించాలని చెప్తున్నా. ఎందుకంటే 2009 నుంచి నేను ఎంపీ అయినప్పటి నుంచి భువనగిరిలో నన్ను ఎన్నోసార్లు బెదిరించుడు. నయీం దగ్గర దొరికిన ఏ విషయం ఆదిలాబాద్ రైతు గర్జన సభలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నయీంకి సంబంధించి సీబీఐ విచారణ నిష్పాక్షికంగా జరగాలని, చాలా మంది జాతకాలు బయటపడతాయని అంటున్నారు. ఈ సంచలన వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేంటో మా ప్రతినిధి మహేందర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహేందర్, రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవచ్చు? రాజగోపాల్రెడ్డి ప్రస్తుతం రైతు గర్జన సభలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. నయీం విషయంలో తమకు ఎటువంటి సంబంధం లేదని, తన ఎమ్మెల్సీ ఎన్నికల్లో
డబ్బులు ఇచ్చారు డబ్బులు పెట్టారన్న వార్తలు వార్తల అవాస్తవాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి కొట్టిపారేశారు. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నయీం ఎన్కౌంటర్ ఇష్యూ దానికి సంబంధించి సిట్ విచారణ చేస్తుంది. మా సిట్ విచారణ సంబంధించి ఎటువంటి నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ విచారణ చేస్తే చాలా మంది జాతకాలు కూడా బయటపడతాయని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఈ నయీం విషయంలో 99% వరకు కూడా ఎక్కువగా టీఆర్ఎస్ నాయకులు ఎక్కువగా లబ్ధి పొందారు. తాము ఎటువంటి లబ్ధి పొందలేదని దీనికి సంబంధించి వస్తున్న వార్తల అవాస్తవాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి కొట్టిపారేశారు. అదేవిధంగా దీనిపై కూడా తక్షణమే ప్రభుత్వం సిబిఐ విచారణకు డేట్ చేస్తే అసలు చాలా మంది జాతకాలు కూడా బయటకు వస్తాయని కూడా రాజగోపాల్ రెడ్డి ఆవేశంగా ప్రసంగించాడు. రాజగోపాల్ రెడ్డి కూడా ప్రసంగంలో మనం పర్టికులర్ గా చూసుకుంటే తనపై వస్తున్న ఆరోపణలు మాత్రం ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి కొట్టిపారేస్తున్నాడు. తక్షణమే దీనిపై పూర్తి విచారణ చేస్తే మాత్రం చాలా మంది జాతకాలు కూడా వెలుగులోకి వస్తాయని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. మహేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడానికి రైతు గర్జన సభను వేదికగా చేసుకున్నారు. అదే సమయంలో అధికార పార్టీని ప్రభుత్వాన్ని ఎరుగున పెట్టే ఆలోచన ఉందా? అంటే ఎక్కువ మంది టీఆర్ఎస్ నాయకులకే నయంతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా మనం రాజగోపాల్ రెడ్డి ప్రసంగం తీసుకుంటే ఇందులో ఎక్కువగా టీఆర్ఎస్ నేతలే ఇందులో ప్రధాన పాత్ర ఉందనే ఉద్దేశాన్ని బలంగా చూపించాలనే ఉద్దేశం లక్ష్యంగానే ప్రస్తుతం ఈ ప్రసంగంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారని చెప్పాలి. మొదట మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఈ సమావేశంలో కొంత అవకాశం మాట్లాడడానికి అవకాశం కల్పించలేదు. అయితే 2-3 సార్లు కోమటిరెడ్డి కూడా ఉత్తమ్తో పాటుగా దిగ్విజయ్ సింగ్తో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం కల్పించారు. అవకాశం కల్పించిన తర్వాత కూడా ఈ రాజగోపాల్ రెడ్డి కూడా ఆవేశంగా ఈ మాటలు కూడా మాట్లాడడం జరిగింది. నయీం విషయాన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకొని కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. ఈ విషయంలో మాత్రం ప్రధానంగా సిటీపై కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. సిటీపై తమకు నమ్మకం లేదని దీనిపై ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలని కూడా ఆయన ప్రధానంగా పట్టుబట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మాత్రం ఈ రైతు గర్జన సభను టార్గెట్ గా చేసుకొని మాత్రం అతను రాజగోపాల్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారని చెప్పాలి. ఎందుకంటే నయీం విషయంపై కూడా గత కొన్ని రోజులు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంత రాజగోపాల్ రెడ్డి కూడా నయీం డబ్బులు పెట్టారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కొంత సంచలనం రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. దీనిపై ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. మహేందర్, ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు నయీం, మనుషులు బెదిరించారని ఇప్పుడు చెప్తున్నారు ఆరోపణలు వచ్చాక. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవచ్చు? అప్పుడేమన్నా బెదిరించారు అని ఏమైనా కంప్లైంట్ చేయడం కానీ ఏమైనా జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు రాజగోపాల్ రెడ్డి? అంటే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న అంటే మాట్లాడిన మాటల మాట చూస్తే మాత్రం గతంలో నయీం తనని అనేక మార్లు కూడా బెదిరించారు. మేము చాలా కానీ అతను బెదిరించారని అతని బెదిరింపులకు భయపడకుండా ముందుకు వెళ్ళాము. కానీ అయినా కానీ మేము ఎప్పుడు అతనికి లోపాయికారంగా ఎప్పుడు ఉండలేదు. మా గతంలో కూడా చాలా సార్లు కూడా నయీం బెదిరించారని మాత్రం పదే కూడా ప్రసంగంలో కూడా అతను ప్రసంగించాడు. అయితే అతని బెదిరింపులకు మాత్రం తమేం భయపడలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తమకు ఎటువంటి అతను డబ్బులు పెట్టలేదని, అదేవిధంగా అతనితో మాకు ఎటువంటి లోపాయికార ఒప్పందం కూడా లేదని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎస్ మహేందర్, థ్యాంక్ యూ. నయీం ఇష్యూకు సంబంధించి డీజీపీ రివ్యూ నడుస్తోంది, దానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల తెలుసుకుందాం. రమేష్, రివ్యూ ఎంతవరకు వచ్చింది?
నయీం వ్యవహారం సంబంధించి కొద్దిసేపు చెప్పామే పోస్టర్ రివ్యూ కూడా పెట్టడం జరిగింది. అయితే నయీం ఇదే ఎన్కౌంటర్ తర్వాత బయటపడిన ఆస్తులు కావచ్చు, సంబంధించిన అక్రమాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, గత బాధితులు వీటన్నిటి మీద సమగ్రంగా డిజీతో పాటు డిస్ట్రిక్ట్ చీఫ్ అయిన నాగిరెడ్డి, గత ఇంటెలిజెన్స్ చీఫ్ చౌదరితో పాటుగా మిగతా పోలీసు కమిషనర్లు అంటే జంట పోలీస్ కమిషనర్ అయిన అటు మహేష్ బాబుతో నవీన్ చంద్ర వీటంతా కలిసి కూడా మీటింగ్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా నయ్యం ఎన్కౌంటర్ తర్వాత బయటపడ్డ అక్రమాల నుంచి పైన ప్రధానంగా చర్చ జరిపారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు నానాటికి బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకు 125 మంది బాధితులు చిట్టుకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా ఈ ఫిర్యాదులో దాదాపుగా ఇటు నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించి చాలా మంది బాధితులు ఇంకా ఉన్నాయి. వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాల్సి వీటికి సంబంధించిన వివరాలు ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కింది స్థాయిలో ఉన్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, వ్యాపారస్తులు కూడా దీంట్లో ప్రధానంగా కంప్లైంట్ చేశారు. ప్రధానంగా తమ భూములను లాక్కున్నారన్న ప్రధానమైన కంప్లైంట్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు నయ్యంతో పాటు నయ్యి మధ్య లేన పాషం శ్రీనివాస్ కావచ్చు, శక్తులు కావచ్చు, చేసిన కావచ్చు, వీళ్ళంతా కలిసి తమ భూములను లాక్కున్నారని చెప్పిన ప్రధాన ఆరోపణలు, ప్రధానమైన ఏదో ఫిర్యాదులు వస్తే వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారణ జరపాలని ఇప్పటికే డీజీపీ చెప్పడం జరిగింది. మరొక సిటీ చీఫ్ ఒక బ్రీఫ్ గా ఇప్పటివరకు జరిగిన విచారణ ఏంటి, ఇప్పటివరకు ఉన్న విశేషాలు ఏంటి, ఇప్పటివరకు వచ్చిన విచారణ బయటపడే విచారణ ఏంటి అన్న వీటన్నిటి మీద కూడా సమగ్రంగా ఒక నివేదికను కూడా డీజీపీకి సమర్పించినట్టు మన సమాచారం ఉంది. దీనిపైన సమగ్రంగా విచారణ జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 20 పైగా కేసులు కూడా నమోదైనాయి కాబట్టి విచారణ జరుగుతుంది. ఇప్పటికీ ఖరారులో ఉన్న కొంతమంది ఏదైతే నయ్యి మంచాలు ఉన్నారో వాళ్ళ కోసం కూడా తీవ్రంగా గాలిస్తున్నాము, వాళ్ళు కనుక దొరికితే ఇంకొన్ని విషయాలు కూడా వెళ్ళకి వచ్చే అవకాశం ఉంటాయని చెప్పి కూడా పేర్కొన్నారు. అయితే ఇవాళ జరిగిన సమావేశంలో ఒక నివేదికను సిటీ చీఫ్ డీజీపీ అందజేయగా దాన్ని ప్రభుత్వానికి కూడా డీజీపీ అందజేసే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఇప్పటివరకు బాధితుల్లో అలాగే సంబంధాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా రాజకీయ నేతల పేర్లే వినిపిస్తున్నాయి, కొత్తగా ఈ నివేదికలు ఎవరి పేర్లను యాడ్ అయ్యాయా? నయీం రాసుకున్న డైరీలో చాలా వరకు చూసినట్టయితే సింటూ సాఫ్ తర్వాత టెర్రర్ బాస్ అని చెప్పి ఒక రెండు పేర్లు ప్రముఖంగా దాన్ని పేర్కొనడం జరిగింది. టెర్రర్ బాస్, సింటూ సాఫ్ అనే ఇద్దరు అధికారుల పేర్లు దీనికి ప్రముఖంగా ఉన్నాయి. అయితే వీళ్ళు ఎవరన్న విషయాన్ని ఎక్కువ అధికార చుట్టూ తెలిసేపడ ఎందుకంటే నయీం రాసుకున్న డైరీలో ప్రధానంగా కోడి భాషలో అంటే ఒక్కొక్కరికి ఒక మూడు పేరు పెట్టుకోవడం జరిగింది. కొంతమందికి కొన్ని కోడి భాషలో పేర్లు పెట్టుకొని వాళ్ళకి గిఫ్ట్ కావచ్చు, లేదా భూములు కావచ్చు, వాళ్ళ పేర్ల మీద సెటిల్మెంట్ కావచ్చు, ఇవన్నీ చేసినట్టుగా పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల పేరు చాలా మంది ఇందులో రావడం జరిగింది. మరొకరు హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, అటు నల్గొండ జిల్లా సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, ఇలా ప్రధానంగా చాలా మంది ఎమ్మెల్సీల పేరు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధుల పేరు కూడా, కొంత మాజీ మంత్రి పేరు కూడా దీంట్లో ప్రముఖంగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం పూర్తిని జరిగని అటు సిటీ చీఫ్ డిజిట్ కండక్ట్ చేశారు. మరోవైపు దీన్ని పూర్తిగా పరిశీలించి దీంట్లో ఉన్న విషయాలను కూడా వ్యక్తి చేసే పనిలో ఉన్నారు. అయితే మరోవైపు అయితే అనుచరులు ఎవరైతే ఉన్నారో, నయీం సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని లక్ష్యంతో కూడా సిట్ పనిచేస్తుంది. అంటే రమేష్, నయీం కి సంబంధించిన డైరీలో కోడ్ భాషలో ఉన్న ఇద్దరి పేర్లు ట్రేస్ అవుట్ చేయాలంటున్నారు, అవేమైనా బయటకు వచ్చాయా వాళ్ళెవరు అన్నది? వాళ్ళు ఎవరన్నది ఇప్పుడు కూడా అధికారులకు అందుపట్టట్లేదు. ఎందుకంటే దీంట్లో టెర్రర్ బాస్ అంటే ఎవరు అనే విషయాన్ని కూడా అక్కడ పెట్టుకున్న కోడ్ బాస్, అదే వాళ్ళు చింటూ సాబ్ అని కూడా పెట్టుకోవడం జరిగింది. చింటూ సాబు ఎవరు, టెర్రర్ బాస్, ఈ రెండు పేర్ల మీద ప్రముఖంగా జిప్ ఆఫీస్ నుంచి పేర్కొన్నాడు, కొంత ల్యాండ్ సెటిల్మెంట్ చేసినట్టు పెట్టుకున్నాడు. ఆ చింటూ సాబ్, టెర్రర్ సాబ్ వీళ్ళిద్దరు పేర్ల మీద సెట్ చేసిన ల్యాండ్ రీసెట్ చేసినట్టు కూడా పెట్టుకున్నాడు. అయితే వీళ్ళిద్దరు ఎవరు ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపు నయీం కు చాలా మంది బినామీలు ఉన్నారు, ఆ బినామీల పేర్ల మీద కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ పేపర్స్ అటు నయీం ఇంట్లో లభ్యం కావడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎవరైనా అధికారులకు సంబంధించిన బంధువులు కావచ్చు, అధికారుల పేర్లు కనుక పట్టి బయటపడితే దాని ఆధారంగా ముందుకు వెళ్దామని ఆలోచనలో అడిపిస్తుంది. అయితే ఇప్పటికీ చాలా మంది అధికారులు చాలా మంది అధికారుల పేర్లు వచ్చాయి కాబట్టి అధికారులు ఎవరు ఇష్టంగా వారితో సంబంధాలు ఉన్నాయి, ఉండకపోవచ్చు అనే ఒక భావనతో కనపడుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి గ్యాంగ్స్టర్స్ అధికారులు నిరీక్షించాలనే ప్రాంతంలో కూడా ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని స్థాయిలు అన్ని కోణాల్లో విచారణ జరిగిన తర్వాత పేర్లను బయటపెట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎస్ రమేష్, థ్యాంక్ యూ.